ఆయన యొక్క సంపాదకీయం అంత ఆలోచన పరంగా మనిషి తక్కువ మాట్లాడతాడు, ఇతరులను ఆలోచింపజేస్తాడు. అతని పుస్తకానికి అతని ప్రసంగానికి కృష్ణ సమయం లోపల ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మొదలు విద్యావంతుల మీద కృతజ్ఞతలు. దినదినం తెలంగాణలో రాజకీయ టెంపరేచర్ పెరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చోటలు వస్తున్నాయి. ఆలోచించలేని పరిస్థితి కలిగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆవేదనతో తమ సమస్య పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఏ ఫార్ములా ఇస్తుందో చూస్తున్నారు. ఇలా సమయంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా ప్రధానమైన ఘట్టమే. అశోక్ గారు స్వతహా ఒక దానితో సహా పీడిత ప్రజానీకంలో పుట్టాడు కాబట్టి అతని యొక్క దృష్టి ఒక పరిశోధనాత్మకమైన దృష్టి ఉంది. అతను తెలంగాణ ప్రజలు ఐక్యం ఎందుకు అయ్యారు, తెలంగాణలోనే సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది, తెలంగాణ ప్రజలు పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కూడా తుపాకీ గుండకు ఎందుకు గురయ్యారు, అరవై ఏళ్ల సంధి ఇంత పోరాటం చేస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటులేదు, మనం చెప్పే కారణాలు చాలా పై పై చెప్తాం. కానీ అశోక్ గారు చెప్పిన యొక్క ప్రసంగాన్ని చదివితే ఒక పరిశోధకుడు ఏం చెప్తాడో మీకు అతని యొక్క అధ్యయనం చాలా లోతైంది. అదే కాకుండా తన ఇతర దేశాల యొక్క ఉద్యమాలను కూడా అధ్యయనం చేసిన వాడు, ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీస్ యొక్క ఉద్యమాలను బాగా పరిశీలించిన వాడు. జేఎన్యూలో పట్టా ఉండటం వలన తన యొక్క పరిశోధన యొక్క పదునెక్కింది. తెలంగాణ ప్రజలు ఎందుకు ఒక తాటిపైకి వచ్చారు, ఎవరైనా ఒత్తిడి చేశారా, ఇక్కడ రాజకీయ పరిస్థితులా దేనికి ప్రోత్బలం చేశాయి, వీరందరూ కూడా ఐక్యంగా ఒక తాటి మీదకి రాగలిగారు. ఈ ప్రసంగ చదువు మీకు అర్థమవుతుందనే మనం చేస్తున్నాం. దానికి బలమైన కారణాలు ఉన్నాయి. దీనికి ఏ రాజకీయ పార్టీ కారణం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి వాళ్ళను కలిసికట్టుగా పోరాడండి అనేటువంటి ప్రోత్బలం. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని ఉపేక్షించలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేయలేదు.
వాటన్నిటి కారణాలు మీకు అందులో కనబడతాయి. ఇంత కలిసి వచ్చినా కానీ రాజకీయ పార్టీ నాయకుడు ఎందుకు అడుగుతూ లేరు? దానికి కూడా సమాధానం ఇచ్చారా? నేను తెలుసుకున్నాను ఎందుకు ప్రత్యేకంగా తెలంగాణలో పడ్డారు. రాజకీయ నాయకులు ద్వందమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, దానికి కారణాలు చెప్పాడు, ఫిలసాఫికల్గా కారణాలు చెప్పాడు. ఎవరైతే ఒకటే మాటలు గుర్తుంటే, ఎవరైతే పరాధీనులో ఉంటారో ఎప్పటికీ కూడా వాళ్ళు ద్వంద్వ వైఖరి అవలంబిస్తారని అట్లా అన్నారు. అదే చాలా గొప్ప పరాధీనం ఎందుకంటే భూస్వాములకు స్వతహాగా బలమే లేదు, మన బలమంతా కూడా నైజాం ప్రభుత్వం. అధికారానికి దగ్గరగా ఉండటమే వాళ్ళ మనస్తత్వం, అదే ప్రయోజనం. ఇప్పుడు ఇది నైజాం పోయాడో నైజాం స్థలంలో వచ్చిన వాళ్ళని ఎంతో ప్రాణం పట్టుకుంటారు. తెలంగాణ యొక్క నాయకత్వం ఏదైతే వచ్చిందో భూస్వామిని వర్గానికి వచ్చిన నాయకత్వం ఎందుకు అతను ప్రజలతో ఉంటారు, ఎందుకు అధికారంతో ఉంటారనే విషయాన్ని చెప్పడం జరిగింది. చాలా గొప్ప ఏ మనిషికైతే అధికారమే చాలా ప్రధానమో అతను అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. తెలంగాణ ఉండే నాయకత్వం అంటే లక్షణాలు ఇవ్వని చెప్తాడు. అదే మాదిరిగా ఆంధ్ర సీమాంధ్ర నాయకుల యొక్క లక్షణం ఏమిటి? సీమాంధ్ర రాజకుల యొక్క నాయకుల లక్షణం ప్రయోజనం. తెలంగాణ నాయకుల లక్షణం ఎట్లాదో అధికారానికి దగ్గర ఉండడం. ఇంత సులభంగా చెప్పగలిగిందంటే అది అంటే తగ్గుతుందని అర్థమే చెప్పగలుగుతారు. ఎంత కఠినమైన విషయాన్ని కూడా సులభంగా చెప్పాలి. ఎందుకు ఈ యొక్క మనస్తత్వంలో ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి భూస్వామి వర్గాలు చూసినటువంటి యొక్క నాయకత్వానికి ఎప్పుడూ ఒక ఆధీనం ఉండాలి. ఒక పరాధీనమైన ఉండే మనుషులు వాళ్ళు ఎవరు అండలో ఉంటామో చూసుకుంటుంటారు, ఎవరు అండలో ఉంటే ఎంత అవుతామో చూసుకుంటుంటారు. కాబట్టి తెలంగాణకి భూస్వామి వర్గం తెచ్చిన నాయకత్వం, ఆంధ్ర ఏరియాలో నుంచి యొక్క రాజకీయ ప్రాబల్యమైన మనుషులు ఆడుకుంటూ ఉంటారు. పైకెత్తో తెలంగాణ ప్రజల మీద ముసలి కన్నీరు రాస్తారు, కానీ వాళ్ళకు రాజకీయ ప్రయోజనం రావాలంటే ఆంధ్ర ఏరియా యొక్క వాళ్ళ యొక్క ప్రధానం చేయడానికి వస్తారు. కానీ వారికి మాత్రం ఆంధ్ర సీమాంధ్రులకు మాత్రం ఆ నాయకత్వానికి ప్రయోజనం ఇంపార్టెంట్, మంత్రిత్వ ప్రోత్సాహం ఇంపార్టెంట్ కాదు, వారికి కావాల్సింది ప్రయోజనం. కాబట్టి ఈ రెండింటిలో తేడా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడుతుందంటే సీమాంధ్ర నాయకత్వం రాజీనామాకు ముందు ఉమ్మడి రాజీనామా తయారైతుంది. తెలంగాణ వాళ్ళు రాజీనామా బెదిరిస్తారు కానీ వాళ్ళు చేయరు అని చెప్పారు స్పష్టంగా. చెప్పిన ధైర్యం ఎంత అసలు ఉండదని అర్థమే చెప్పాలి. సున్నితమైనటువంటి ఒక రాజకీయ అవగాహన చాలా కుటుంబం ఎందుకు పరిష్కారం అయితే లేదో దానికి కూడా కారణం చెప్పారు. ఇంత నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలను చూపించారు. 50-60 సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఇంత బలహీనమైనటువంటి ఒక రాజ్యం ఎందుకు రాలేదు? నిర్ణయాలు తీసుకోవడానికి భయపడేటువంటి యొక్క ప్రజలకు దూరమైనటువంటి ప్రభుత్వాలు, కాబట్టి దానికి కూడా కారణాలు చెప్పారు. కాబట్టి అశోక్ కంచాలకు అశోక్ మూనే ఫిలాసఫర్ జనరలైజ్ చేస్తారు. నేను మ్యాథమెటిక్స్ మనిషిని కాబట్టి నా యొక్క అంత మ్యాథమెటిక్స్ చూశాను. నేను
అతను కొన్ని ఉదాహరణలు చూసుకున్నాడు. లాటిన్ అమెరికన్ కంట్రీస్ యొక్క పోరాటం చూశాడు. చూసిన తర్వాత తెలంగాణ యొక్క పోరాటాన్ని వాటితో పోల్చాడు. పోల్చి ఆ ఉద్యమాలకు దీన్ని చెప్తూ అతనికి దీనికి ఒక ప్యాటర్న్ ఉందని చెప్పాడు. అక్కడ ఎట్లయితే ఉద్యమాలు వచ్చాయో, పీడిత ప్రజానికి ఉద్యమాలు వచ్చాయో, తెలంగాణలో కూడా అదే మాదిరి ఉద్యమాలు వచ్చాయి. పీడిత ప్రజానికం ఎక్కడ ఉంటే అక్కడే ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాలు వచ్చే సాహిత్యం కూడా వస్తుందని చెప్పారు. సాహిత్యం వచ్చడానికి కూడా కారణం చెప్పారు. తెలంగాణ సాహిత్యానికి ఆంధ్ర ఏరియాలో సాహిత్యాన్ని తేడా ఉంటుంది. పీడిత ప్రజానికం యొక్క సాహిత్యం పీడిత ప్రజానికం లోపల లక్షలు ప్రజలు అతుకుంటారు. మనసు నుంచి వస్తుంది. ఆంధ్ర ఏరియాలో సాహిత్యం వెద నుంచి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఉండేటువంటి యొక్క సాహిత్యం అంతా కూడా గుండె నుంచి వచ్చింది అయ్యా. గుండె నుంచి వచ్చింది కాబట్టి గుండె నాయక మీద వస్తుంది అది. అదే పాటలుగా మారుతుంది. కాబట్టి అతని యొక్క ఏ విశ్లేషణ చూసినా కానీ అంత గొప్ప ఛాన్స్గా అతను కనబడుతున్నాడని అందులో చెప్పాలి. ఛాన్స్కి దాటిన అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చారు. వచ్చి హార్వర్డ్లో పెద్ద ప్రొఫెసర్ ఉండి అతను ఎప్పుడో ఆ పోరాటాలను జర్నలైజ్ చేశారు. అదే విధంగా లక్షాల నాకు చాలా యొక్క లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి ఈనాటి గ్రంథానికి కావ్యం చెబుతున్నాను. ఇట్ ఇస్ నాట్ ఎ బుక్, ఇది ఒక పుస్తకం.